అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 2019-20 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే. జూలై 10 నుంచి 17 దాకా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పి రెండు దఫాలు పోస్ట్‌పోన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ డేట్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఈ 10వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా వేస్తూ వచ్చామో. మార్చిలో జరగవలసిన పరీక్షలు మే తర్వాత జూలైకి రావడానికి ప్రధానమైన కారణం ఈ ప్రపంచాన్ని యావత్ భారతదేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మన దైనందిన కార్యక్రమాలన్నింటినీ చిన్న భిన్నం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ 10వ తరగతి పరీక్షలు తప్పనిసరిగా జరపాలని కృత నిశ్చయంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ ఆన్లైన్ క్లాస్ వర్క్ ముఖ్యంగా సప్తగిరి ఛానల్ ద్వారా విద్యామృతం అనే కార్యక్రమాన్ని రోజుకు 2 గంటల పాటు టెలికాస్ట్ చేస్తూ అట్లాగే విద్యా కలశం అని చెప్పి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకవేళ టీవీ సౌకర్యం లేకపోతే రేడియో ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేయాలని చెప్పి ఎఫ్ఎం మరి అట్లాగే ఆల్ ఇండియా రేడియో ద్వారా విద్యా కలశం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి అదొక 2 గంటల పాటు ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఒకవేళ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మరి యూట్యూబ్లో వీటన్నిటినీ పొందుపరుస్తూ ఈ విధంగా అనేకమైన చర్యలు కూడా చేపట్టిన సంగతి అందరికీ విదితమే. 10వ తరగతి పరీక్షలంటే ఒక టర్నింగ్ పాయింట్. విద్యార్థి దశలో ముఖ్యంగా ఉన్నత విద్యకు పోవడానికి ఇది ఒక అతి సున్నితమైన మలుపు అని చెప్పి మనందరికీ తెలుసు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివిస్తూ చాలామంది ఈ పరీక్షలు రాయాలని కొంతమంది పరీక్షలు మరి ప్రిపేర్ అయినాం కానీ మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వలన కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా చివరకు ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వస్తున్న వార్తల దృష్ట్యా కొంత భయాందోళనలకు గురవడం వలన వారి యొక్క పెర్ఫార్మెన్స్ అదే ఈ యొక్క పరీక్షల్లో దాని మీద పడుతుందని ప్రభావం పడుతుందని చెప్పి కూడా భావించడం జరిగింది. సంవత్సరం అంతా చదివి చివరకు ఈ యొక్క అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ కరోనా COVID-19 మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పదే పదే లాక్డౌన్ను ప్రకటిస్తూ పోవడం వలన గత్యంతరం లేని పరిస్థితులు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తడం మరి ఈ పరిస్థితుల్ని అందరూ గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి మా పిల్లలు బాగా చదువుకున్నారు, పరీక్ష రాయాలి అనుకున్నాం. మరి ఇప్పుడు మీరు అందరినీ పాస్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతిభ కనపరచాల్సినటువంటి ఈ యొక్క 10వ తరగతి పరీక్షల్లో మరి ప్రతిభకు పట్టం కట్టాలంటే మరి ప్రతిభావంతుల్ని గుర్తించాలంటే మరి మీరు ఏ విధంగా గ్రేడ్స్ ఇస్తారు అనే అనేకమైన సవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఈ ప్రకటన తర్వాత తల్లిదండ్రుల మనసుల్లో విద్యార్థుల మనసుల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఇవే. సరే అందరినీ పరీక్షలు పాస్ చేస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్లో కూడా అందరినీ పరీక్ష పాస్ చేస్తూ ఉన్నారు, మరి ముఖ్యంగా 10th క్లాస్లో పాస్ చేసిన తర్వాత మాకు గ్రేడ్స్ ఏంటి? ఎందుకంటే 10వ తరగతి పరీక్షలకు ఆధారంగా చాలా చోట్ల అడ్మిషన్స్ కూడా ఉంటున్న పరిస్థితి మనం ఒకసారి గుర్తించాలి.
పదవ తరగతి పరీక్షల ప్రతిభ ఆధారంగానే IIIT ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్లు జరుగుతాయి. పాలిటెక్నిక్ కూడా దానికి ప్రామాణికంగా తీసుకుంటారు. అట్లాగే ఐటీఐలో కూడా పదవ తరగతి మరి ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. ఇక ఇంటర్మీడియట్కి వస్తే ఎంసెట్లో ఇంటర్మీడియట్ పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు కొంచెం వెయిటేజ్ ఉంటుంది. దాని పరిస్థితి ఏంటి? ఇలాంటివి అనేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా తెలంగాణలో పరీక్షలు నిర్వహించలేదు కాబట్టి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే ఒక ఆలోచన అందరిలో ఉండొచ్చు. అక్కడ పరిస్థితులు భిన్నం. అక్కడ పరీక్షలు 11 పేపర్ల ప్యాటర్న్లో 3 పరీక్షలు ఇదివరకే జరిగిన తర్వాత కోర్టు జోక్యం ద్వారా స్టే ఉండడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, లాక్డౌన్ తర్వాత కూడా కోర్టు ఆదేశాల మేరకు అక్కడ పరీక్షల షెడ్యూల్ ఇవ్వడం, తర్వాత ఈ యొక్క లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్స్ రోజు రోజుకు మారుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించాలి, కొన్ని ప్రాంతాల్లో నిర్వహించకూడదు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లాగే కర్ణాటకలో కూడా కోర్టు వారు జోక్యంతో పరీక్షలు నిర్వహించుకోవచ్చని చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళా ఎస్ఎల్పి వేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మరి మీకు అవకాశం ఉంటే నిర్వహించుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కేరళలో కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహించి పూర్తి చేశారు. తమిళనాడులో కూడా రద్దు చేయడం జరిగింది. ఇలా ప్రాంతాలకు పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.